పార్వతీదేవికి పరమేశ్వరుడు కథ చెప్పడానికి ఉపక్రమించాడు. లవలీ పల్లవ పండురంబులగు గల్లక్షోణులన్ చంద్రికా లవలీలందరహాసమింపెసగ వేళ్ కేలన్ వైళము అగ్గోల పేలవలీలన్ గొని తెచ్చి కేలన్ వైళము అగ్గోల పేలవలీలన్ గొని తెచ్చి అంక కదలాలంకారమున్ చేసి బాల విధూత్తం సుడు బల్కే మాధవ కథా శ్లాఘా సుఖాసక్తుడై. పార్వతీ పరమేశ్వరుడు రక్తి నుండి ముక్తి మార్గానికి ప్రయాణిస్తున్న సందర్భం, మనల్ని తీసుకెడుతున్న సందర్భం. ఎంత చక్కగా పదం తరువాత పదం, పాదం తరువాత పాదంగా రక్తి నుంచి ముక్తికి నడిపిస్తున్నాడో చూడండి కవి. ఇది భారతీయ తత్వం. రామకృష్ణ పరమహంస అంతటి వాడు తత్వం రూపంలో చెప్పినా, రామకృష్ణుడు అంతటి వాడు కవిత్వం రూపంలో చెప్పినా భారతీయ తత్వం ఒకటేనండి. కవి వేరు, తత్వవేత్త వేరు అనుకోక్కర్లేదు మనం. కవి జీవితాన్నించే జీవితాన్ని రంగరించి ఒక కావ్యంగా తయారు చేసి మీకు తత్వం చెబుతాడు. తత్వవేత్త దాన్నే నేరుగా చెబుతాడు, అంతే తేడా. ఆయనది శాస్త్రం, ఈయనది కవిత్వం. శివుడు తెల్లటి బుగ్గలు లవలీ లతల చిగుళ్ళలా ఉన్నాయట. అటువంటి బుగ్గల్లో పైగా నవ్వు. ఆ నవ్వు ఎలా ఉంది? ఆ వెన్నెల్లోంచి కొంచెం ఎవరో తీశారేమో. ఈ కొంచెం తీయడం ఏమిటో విచిత్రం. శ్రీకృష్ణుడు నైషధంలో దమయంతిని వర్ణిస్తూ ఒక మాట అంటాడు, అద్భుతం. అంతకుముందు ఎవరూ అనలేదు. చంద్రుల్లో మత్స్య ఎందుకు ఏర్పడిందో ఆయన చెప్పాడు. రకరకాలుగా చెప్తారుగా, ఆయన ఊహ అయింది. ఎందుకు ఏర్పడింది అంటేట, బ్రహ్మదేవుడు దమయంతిని సృష్టించే ముందు ఆలోచించాట. చాలా అందమైన అమ్మాయిని సృష్టించాలి, ఇంతకుముందు సృష్టిలో ఎవరూ ఇంత అందమైన అమ్మాయి ఉండకూడదు అసలు అని అందమైన వస్తువుల కోసం చుట్టూ చూశాట. ఏం కనపడలేదుట ఆయన సృష్టిలో. ఆయనకి అందమైన కనపడలా. చంద్రుడు కనపడ్డాడు చివరికి. వీడెవడో తెల్లగా బాగున్నాడు రోయ్, ఇది అందమైంది చందమామ, అందమైంది. ఎందుకంటే అప్పుడు చంద్రుడిలో మచ్చ లేదుట, తెల్లగా నిండా మచ్చ ఉంటేనే ఆ తెల్లటి వెన్నెల్లో అంత అందంగా ఉన్నాడు ఆయన. ఆ మచ్చ కూడా లేకపోతే మొత్తం తెల్లబింబం అయితే ఇంకా బాగుంటాడు కదా. అంత బాగున్నాడు అప్పట్లో. అప్పట్లో అంత బాగుండేవాడు పాపం. అప్పట్లో బాగానే ఉండేవాడు అమ్మాయి, మధ్యలో అయిపోయాడంటే చూడండి. అలాగే చంద్రుడు అప్పట్లో బాగానే ఉండేవాడు. అందుకని బ్రహ్మదేవుడు చూశాడు వాడు అందం చూస్తే ఇనికి కన్ను గుట్టి, అంత అందం నీ ఒక్కడ సొంతం ఏమిటి అనేలా చేయిబెట్టి ఆ చంద్రుల్లోంచి ఆ వెన్నెలని కొంచెం వెళ్ళి లాగేశాడు. పదార్థాన్ని వెన్నెలో ఏదో పదార్థం. అప్పుడు అక్కడ ఒక గొయ్యి పడిందిట. ఈ తీసిన పదార్థంతో దమయంత్రుడు సృష్టించాడు. ఆవిడ వెన్నెలతో చేసిన బొమ్మలా ఉందిట. అక్కడ గొయ్యే మచ్చట. కవ్వండి ఎంత ఊహ చేస్తాడు, ఏం ఊహలు చెబుతాడు, రకరకాలుగా మాటలు. ఎన్ని రకాల ఊహలు, ఇన్ని ఊహలు వింటే మనకు కొత్త ఊహ వస్తుంది. జీవితం మరింత సుందరంగా ఉంటుంది. చందమామను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇది కవిత్వం చెప్పడం అంటే. అందుకని ఇక్కడ ఆ వేళ చంద్రుల్లోంచి కొంత భాగాన్ని తీసాయన దమయంత్రుడు సృష్టించినట్టే ఇక్కడ శివుడు ఆ పై చంద్రుల్లోంచి కొంత భాగం తీసి తన నవ్వులో పెట్టుకున్నాడేమో అన్నట్టుగా చంద్రికాలవలీలందరహాసమింపెసగా. ఆ దరహాసమే, శివుడు ఎప్పుడు దరహాసమేనండి. దరహాసం అంటే చిన్న నవ్వు. దరహాసం హాసం, దరహాసం చిరుహాసం, మందహాసం అట్టహాసం, వికట అట్టహాసం, ఇన్ని ఉన్నాయి. అన్నిటికీ మూలం హాసమే. చిన్న నవ్వు నవ్వడం దరహాసం అంటే. మందహాసము ఇంచుమించు అంతే. హాసం అంటే కొంచెం పెద్ద నవ్వు. అట్టహాసం ఆహాహా అన్నాం. వికట అట్టహాసం ఆహాహా అని రావణాసురుడు నవ్వు, ఎస్వి రంగారావు నవ్వులు ఉంటాయి. అవి హాసంలో ఇన్ని తేడాలు ఉన్నాయండి. ఈయన దరహాసం, శివుడు ఎప్పుడు దరహాసమే. అందుకే కాళిదాసు చమత్కారంగా ఓ మాట అంటాడు ఆయన కావ్యాల్లో. హిమాలయం అంత తెల్లగా ఎందుకుందంటే కైలాస పర్వతం అది ఆయన తెలుపు, అది దానిది కాదుట. అమ్మవారు ఆలోచిస్తుందట ఎప్పుడు శివుడు నవ్వనే నవ్వడం. నవ్వితే నవ్వితే చాలా చిన్న నవ్వు నవ్వుతాడు, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు. నవ్వితే ఎవరైనా ముత్యాలు, కొంతమంది చూడండి ఏం మాట్లాడితే నోటి ముత్యాలు ఏమైనా ఎరుకుపోతామా మాట్లాడచ్చుగా అంటారు కదా. అలాగా ఆయన నవ్వడం ఎప్పుడు గంభీరమైన తపస్సు. ఆయన పార్వతీదేవి అప్పుడప్పుడు చెలోక్తులు విసిరి 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 ఆయన నవ్విస్తుంది. ఎప్పుడో ఒకసారి ఆహా నవ్వేసేట. ఇకట అట్టహాసం అట్టహాసం పెద్ద నవ్వు. పార్వతీదేవి మా ఆయన నవ్వడమ్మా, మళ్ళీ నవ్వడమ్మా, ఎందుకైనా మంచిది అని ఆ నవ్వులన్నీ పోగేసేసిందిట. ఇలా పోగేసి పెట్టిలో పెట్టిందిట. నవ్వులన్నీ పోగేసి ఒక చోట దాచిపెట్టిందిట. కుప్ప నవ్వుల కుప్ప, ఉప్పుల కుప్పలాగా. అలాగే శివుడు గట్టిగా నవ్వినప్పుడల్లా ఆ నవ్వులన్నీ ఇలా తీసి ఓ చోట పోగేసిందిట. అలా పోగేస్తే ఏర్పడిందే కైలాస పర్వతంట. త్రయంబకస్య అట్టహాసకా. ఎంతటి కవండి కాళిదాసు, ఆయన చదవడం ఎంత అదృష్టం. కాళిదాస కవిత నవం వయహ ఎణమాంసం అంటాడు. అందుకని కాళిదాసు కవిత్వం మంచి వయస్సు, మంచి లేడి మాంసం ఉంటే ఇక ప్రపంచం ఎందుకండి అంటాడు వెంటనే. అవన్నీ ఏవో ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట, నాకు ఆ రుచులు తెలియవు కానీ వారు చెప్పారు. అందుకని కాళిదాస కవిత్వం ఏంటంటే కొత్త వయస్సు,
పరవళ్ళు దొక్కే వయస్సు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందో కళిదేశ కవిత్వం అటువంటిది. అదా చెప్పాడు ఆయన. శివుడు అట్టహాసం చేస్తే అట్టహాసాలన్నీ పోగు చేసి ఓ పక్కన పెడితే అదే ఒక గుట్టగా ఏర్పడి కైలాస పర్వతం అయింది. లేదా అంతకుముందు కైలాసం లేదన్నమాట, ఉండదు అంతే, కవి అనుకున్నప్పుడే ఉంటుంది, లేదా ఉండదు. అలాగా ఈ వెన్నెలని కొద్ది కొద్దిగా తీసుకుని ఆయన నవ్వులో పెట్టుకున్నట్టు, అందుకని నవ్వు అంత బాగుందట. కేలన్ వైళము అగ్గోల పేలవలీలంగుని తెచ్చి. అప్పటికి పార్వతి కొంచెం దూరంగా ఉంది, మరీ దూరం ఏం కాదు. ఆ ఇంద్రనీల మణులు పొదిగిన వేదిక ఏం చెప్పుకున్నాక వేదిక మీద దూరం ఎంత ఉంటుంది. ఆ మాత్రం విరహాన్ని కూడా భరించలేని స్థితిలో పరమేశివుడు ఉన్నాడు. పార్వతి అంటే అంత వ్యామోహం ఎందుకు తెలుసునండి. ఆయన ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రణాక శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరగ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మనం రక్తి నుంచి విరక్తి గడుతున్నాం, గమనించండి. ఆచార్య స్వామి శ్లోకం శివ మానస పూజా స్తోత్రం ఉంటుంది, అందులో అద్భుతమైన శ్లోకం ఇది. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఈ శ్లోకం చదువుకుని పడుకుంటే అన్ని పనులు పరమేశ్వరార్పణమే. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నా, చేయండి. ఇంకేం అక్కల, పాప పుణ్యాలతో మనకి సంబంధం లేదు. అసలు ఏ పని చేసామనేది కూడా మనకి సంబంధం కాయన వాచ మనసా ఇంద్రియర్వా బుద్ధి ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. అక్కడ నారాయణుడు అన్నా ఇక్కడ శంభుడు అన్నా ఒక్కడే. అర్పించండి, భగవంతుడికి అర్పించండి. ఈ పనుల గురించి, ఈ ఫలితాల గురించి, దానివల్ల పొందిన అనుభూతుల గురించి ఊరికి ఆలోచిస్తూ కూర్చోకండి. భగవంతుడు నాకు ఆ మంచి అవకాశం ఇచ్చాడు, గొప్ప అనుభూతి దొరికింది, సంతోషం. రేపు ఏం దొరికినా ఆనందమే, అంతే. ఇదే మనిషి ఉండాల్సిన విధానం. అందుకే చూడు, ఆత్మాత్వం గిరిజామతి. శివుడు ఆత్మట, గిరిజ మనస్సుట. ఎప్పుడూ ఆత్మకి మనస్సు మీద వ్యామోహమే, మీరు గమనించండి. మన శరీరంలో జరుగుతున్నది అదే. లోపల జీవుడు ఉన్నాడు, ఈ జీవుడు ఎప్పుడు మనస్సులోనే ఉంటాడు. మనస్సును విడిచిపెట్టి జీవుడు లేడండి. కృష్ణమూర్తి గారు సహా అందరు తత్వవేత్తలు చెప్పారు, మనస్సే నువ్వయ్యా, నా ఆలోచనలు బాగాలేవన్నట్టు. ఒకటి కృష్ణమూర్తి గారి దగ్గర జిడ్డు కృష్ణమూర్తి గారికి, అంటే అక్కడికి ఆలోచనలు వేరు, నువ్వు వేరు నా అన్నట్టు ఆయన. వీడి కింద పడ్డాడు ఒకసారి, ఆలోచనలు వేరు నేను అదేనయ్యా, అసలు ఆలోచనలు లేకుండా నువ్వు ఉన్నావు ఏమిటి, ఆలోచించుకో అన్నాడు ఆయన. నిజంగా ఆలోచించండి, ఆలోచన లేకపోతే మనం లేవు. ఆలోచనే మనం. మరి నా ఆలోచనలు బాగాలేవు అంటే నువ్వే బాగాలేవు, నువ్వు బాగాలేవు నాకు చెబుతాడు, నువ్వు బాగు చేసుకో, నేనేం చేయను అన్నాడు ఆయన. ఆయన గురుత్వం ఇలాగే ఉంటుంది, నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో లేకపోతే పోతావు పో అంతే, అలాగే ఉంటుంది. సరైన గురువు అంటే ఆయనే. ఆయన గురువు అంటే ఆయన ఒప్పుకోడు, కానీ సరైన గురువు నా దృష్టిలో ఆయనే. ఓ రమణ మహర్షి, ఓ రామకృష్ణ పరమహంస, ఓ జడకృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళేనండి నిజమైన గురువులు. అంటే వాడు ప్రలోభాల్లో మనల్ని ముంచరు, కానుకలు పట్టణాలు అడగరు, పాదపూజలు చేయమని అడగరు. నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో లేదా మట్టి కొట్టుకుపోతావు అని చెప్తారు స్పష్టంగా. అటువంటి వాడే నిజమైన గురువు. ఆత్మ జీవుడు, మనస్సు పార్వతి, అంటే మనస్సు గిరిజ, జగత్తు, జగత్తంతా అమ్మవారు. లోపల చరించని ఆత్మ పదార్థం ఉందే, దీని అంతటిని వెలిగింపజేసి అది శివుడు. కానీ ఈ జీవుడు ఎప్పుడు చూడండి మనస్సులోనే ఉంటాడు. మీకు ఇదివరకు కూడా ఈ సింబల్ ఈ చిహ్నంలో చెప్పాను నేను. ఈ చూపుడు వేరు జీవుడు, ఈ ఈ బొటన వేరు పరమాత్మ. ఈ చూపుడు వేరు చూడండి ఎప్పుడు ఈ మూడింటితో కలిసి ఉంటుంది, ఉండమని చెప్పక్కల. దీంతో కలవదు, దీంతో ఈ మూడింటితో కలిసి ఉంటుంది మామూలుగా. అంటే ఈ మూడు సత్వ రజస్తమో గుణాలు, ఇదే మనస్సు. మనస్సు ఎప్పుడు సత్వగుణమో రజోగుణమో తమోగుణమో ఏదో గుణంలో ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు వీటిలో పడి ఉంటాడు. ఇదే గిరిజ, ఇది శివుడు. ఈ గిరిజను శివుడితో కలపాలి మనం. జీవుడు శివుడు కూడా ఉండగా మళ్ళీ విడదీసిన వాడు తప్పులేదుగా మరి ఉంటాడు. తెలిసేంతవరకు ఒకటి రెండే, తెలిసాక అద్వైతమే. అందుకని జీవుడు అనే శివుడు ఈ సత్వరజస్తమో గుణాలనే ప్రకృతి అనే పార్వతి మీద వ్యామోహంతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆవిడ అలా కూర్చునుంటే ఒకే వేదిక మీద అయినా సరే భరించలేకపోయాడు, ఇంకొంచెం దగ్గరికి రా అని లాగాడు ఇలాగ. జీవుడు ఎప్పుడు, జీవుడిని ఎప్పుడు మనస్సు లాగేస్తూ ఉంటుంది, మీరు గమనించండి. లేకపోతే ఈ ప్రపంచంలో ఈయన వ్యవహారాలు నడవండి, మనస్సు ఆ లాగేయడమే కారణం. అందుకని ఈయన కూడా ఆ పార్వతి దూరంగా ఉంటే ఆయన భరించలేడు. అందుకని వేల కేలన్ వైళము చేత్తో వైళన్ వెంటనే ఆ గోల, గోళ అంటే స్త్రీ అండి, గోల చేస్తారని గోళ అనలేదు, అదో మాట అంతే, ఊరికే మాట చెబుతున్నాను. ఆ గోల పేలవలీలంగుని తెచ్చి, మృదువైన వ్యక్తి స్త్రీ అంటే. మోటుతనం అనేది స్త్రీ దగ్గర, ప్రకృతి దగ్గర, మొక్కల దగ్గర కూడా పనికి. సున్నితత్వం ఎంత ఉంటే స్త్రీ అంత ప్రేమిస్తుంది, మొక్క అయినా అంతే. చిగురాకుల్ని ఇలా సున్నితంగా తడమాలి, అందుకని గిల్లేయకూడదు, రాక్షసత్వం గిల్లేయడం. స్త్రీ అయినా అంతే. అందుకని చాలా పేలవలీలం
ప్రేస కోసం లవా కాదు ఇది. చాలా మృదువుగా ఇలాదా 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 అని అలా చేయి పట్టుకుని ఇలా తీసుకో. ఆ పీఠం మీద ఉంది ఆవిడ కూడా, ఇంకాస్త దగ్గరికి. ఆవిడకి ఎంత ఆనందమైందో నా మొగుడికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత దగ్గరికి తీసుకుంటున్నాను నన్ను, నేనంటే ఎంత ఇష్టం, నేను కూడా అలాగే ఉండాలి. ఇది భార్యాభర్తలమో జనురాగం వృద్ధి చెందే విధానం. పేలవ నీలంగొని తెచ్చి అంక కదలాలంకారం చేసి, మన దేవతల్లో ఇది ఒక విలాసం అండి. వామంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే. భద్రాచలరాముడు సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. నరసింహ వపు శ్రీమాన్, విష్ణు సహస్రంలో ఉంటుంది నరసింహస్వామి, ఎప్పుడు లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. శివుడు సరే సరే ఎప్పుడూ పార్వతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు విగ్రహాల రూపంలో, లేదా అర్ధనారీశ్వరుడు అది వేరే తత్వం. అందుకని భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఉందే అది పరమప్రేమకి చిహ్నం, దగ్గరికి తీసుకోవడం. వీలైనంత దగ్గరగా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనకు ఆనందంగా మాట్లాడేటప్పుడు అది విషయం. స్పృశిస్తూ మాట్లాడితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ దూరంలో నిలబడి ఫోన్ ఇట్టుకుని మాట్లాడకూడదు. భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఈ ఫోన్లు పాడు చేయకూడదు. చేతితో స్పృశిస్తూ మాట్లాడవలసిన మనిషిని దూరంగా ఉంచి మాట్లాడతాం ఏమిటి? అది వాళ్ళు కోరుకుంటారు. అందుకనే ఆత్మ మనస్సును అలా దగ్గరికి తీసుకుంటాం. అప్పుడే కదా ప్రపంచం మొదలయ్యేది, సృష్టి మొదలయ్యేది కారణమేది. అందుకని ఆయన దగ్గరికి తీసుకుని అంక కదళాలంకారమున్ చేసి, ఇది మంచి అందమైన మాట. ఆ శివుడి అంకం ఈ ఒడి కదలం అరటి బోధిలా ఉందిట. ఇక్కడ అకారాంతంగా వాడేడండి కదల శబ్దం, సాధారణంగా కదలీ అని ఈకారాంతంగా స్త్రీలింగంగా వాడతారు, ఇక్కడ ఆకారాంతంగా వాడే. ఇది ఒక విశేష ప్రయోగం అంతే అని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు. నేను ఆ మాట మీకు చెప్పేసాను, ఓపెన్ అయిపోయింది. అంక కదళాలంకారం ఈ ఊరువు అనేటువంటి అరటి బోధి అంటే అంత నున్నగా అంత మెత్తగా అరటి బోధి చూడండి, ఆ పట్ట పై తోలు తీసేస్తే ఎంత నున్నగా ఉంటుంది, అలా మృదువుగా నీరు గారుతుంది, అలా ఉంటుంది తోడు, అలా ఉంటే అందం. అక్కడ కూర్చోబెట్టాడు అంక కదళాలంకారమున్ చేసి ఆ నడుం చుట్టూ చేయించాడు. అప్పుడు బాల విధూత్తం సుడు బల్కే మాధవ కథా శ్లాఘ సుఖాసక్తుడై, ఆవిడ దగ్గరికి చేరే వరకు శృంగారం అండి అంతే. ఒక్కసారి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. బాల విధూత్తం సుడు పల్కే, ఆ పలుకు కూడా ఎలా ఉంది అంటే చందమామ వెన్నెలలా ఉందిట. అందుకని బాల విధూత్తంసుడు, విధు అంటే చంద్రుడు, బాల విధు అంటే బాలచంద్రుడు, చంద్ర వంక. పున్నమిచంద్రుడు, పున్నమిచంద్రుడు అయితే జుట్టులో ఇమరుడు కట్టుకోవాలిగా, అందుకని అర్ధచంద్రుడే ధరించాడు ఆయన, ఆ జుట్టులో దోపేయచ్చు, అందుకని అర్ధచంద్రాకారం. బాల విధూత్తంసుడు, ఆ బాల విధు ఉత్తంసంగా కలిగినవాడు, ఆభరణంగా కలిగినవాడు. చంద్రుణ్ణి ఆభరణంగా ధరించిన శివుడు మాట్లాడాడు అంటే అర్థం ఏమిటి? వెన్నెల కురిసినట్టుగా మాట్లాడాడు, మాట అంత సున్నితంగా ఉండాలి. శంకరాచార్య స్వామి సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతే ఆయన తల్లి బాధపడిందిట. సాగరఘోష కావ్యంలో రాశాను నేను, తల్లికి బోధ చేసిన వృధాయిపోవున కాలమెల్ల ఈ ఎల్లరుగూడి విన్న భవదీయ సుధామయ వాక్యధార నీ తల్లి కొసంగలేవే. ఏమిట్రా శంకర, దేశమంతా అద్వైతం బోధిస్తున్నావట, ఆ అద్వైతం ఏదో నాకు చెప్పకూడదా, అందుకోసమైనా ఇంటికి వస్తాడని. తల్లికి బోధ చేసిన వృధాయిపోవున కాలమెల్ల ఈ ఎల్లరూ కూడి విన్న భవదీయ సుధామయ వాక్యధార నీ తల్లి కొసంగలేవే. బహుధా తపియింతును, బహుధా తపియింతును నాదు బిడ్డ మాటల్లకరీ మనోజ్ఞములు, బహుధా తపియింతును నాదు బిడ్డ మాటల్లకరీ మనోజ్ఞములు ఇటన్ ప్రవహించునే నాకు దక్కునే. ఈ మాతృవేదన ఘట్టం సాగరఘోష కావ్యంలో 14 పద్యాలండి, అందులో ఒక్కడ చెప్పాను మచ్చుకి. దేశమంతా బోధిస్తున్నప్పుడు అద్వైతం, అద్వైతం ఏదో నాకు చెప్పకూడదా, నాకు అర్థం కాదా అనే పనికి మారిందన్న. పోనీ అవంకరైనా 2 రోజులు ఇంట్లో ఉంటావు కదా. నాది బిడ్డ మాటలు లహరి మనోజ్ఞములు, ఆయన కవ్యాలన్నీ లహరి, శివానంద లహరి, సౌందర్య లహరి, ఆనంద లహరి అని లహరి. అది అలట్రా, ఆ అలయదో ఇక్కడ ప్రవహిస్తే బహుధా తపియింతును, శారీరక మానసిక తాపాలతో శరీరం తపించిపోతుందిరా, ఇది కూడా ముక్తి కోరుకుంటుందిరా, ఆయన తల్లికి ఇవ్వకూడదా, దేశంలో అందరికీ ఇస్తున్నావు అని అడిగితే కరిగిపోయి ఆయన రాడండి, అందుకే వచ్చాడు అంచె దశలో. ఆయన కుమారుడు అంటే ఆయన దేశంలో అందరికీ చెప్పేవాళ్ళం, ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, చెప్పాలి, అది మన బాధ్యత. ఎంత సరదాగాను చెప్పాలి ఇంత కార్యక్రమం, మళ్ళీ చెప్పవలసిందే మొహమాటం ఇలా. అలాగే దేశాన్ని ఉద్ధరించాం, వ్యాపారం చేయడం, సామాజిక సేవ చేస్తున్నాం మేము, వృద్ధాశ్రమం ఉండడం కొంతమంది గమనించండి, వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వృద్ధులకు సేవ చేయండి. ముందు ఇంట్లో వృద్ధులకు చేశారా, ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా చూస్తున్నారా, అది చూసుకోండి. ఆవిడ ఊరికి ఒక కుర్చీ వేసి అలా కూర్చోబెడతారు అంతేనా, ఆవిడ పలకరించరు ఎవరును, ఆవిడకి ఎవరు అక్కర్లేదా, ఆవిడెవరికి అక్కర్లేదా. ఈ పలకరింపు కావాలి. పలకరింపు అంటే పులకరింపు, చన్నీటి చిలకరింపు కావాలి. ఇది ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి వ్యక్తికి మనం అందించాలి. దాన్ని 90 ఏళ్ళు 9 ఏళ్ళు సమస్య లేదు,
అందుకని భార్య, భర్త, పిల్లలు, పెద్దవాళ్ళు, అత్తమామలు, వృద్ధులు అందరినీ అందరూ పలకరించుకుంటూ ఉండవలసిందే నిరంతరం. అప్పుడే సంసారం బాగుంటుంది. అందుకని ఆయన ఇలా దగ్గర కూర్చొని పలకరిస్తూ మాధవ కథా శ్లాఘ సుఖాసక్తుడై పార్వతి, ఎంత మంచి ప్రశ్న వేశావు. ఎందుకంటే నాకు ఇది చాలా సుఖమైన ప్రశ్న. ఎందుకని, నేను ఇదివరకు చదువుకున్నదే ఇంపార్టెంట్ ప్రశ్న అని కాదు, అది స్టూడెంట్ మాట్లాడే మాట, శివుడు ఎందుకు మాట్లాడతాడు. నాకు విష్ణువుని గురించి చెప్పడం అంటే ఎంత ఇష్టమో. ఎందుకని, శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే వరాననే మనోరమే, నా గురించి నేను చెప్పమంటావా ఒక మాట. ఎప్పుడూ మనస్సులో రామ 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 అని జపం చేస్తూ ఉంటాను. పార్వతి ఆశ్చర్యపోయింది కన్నీళ్లతో, స్వామి ఇంత గంభీరంగా ఇంత తీవ్రంగా నన్ను సైతం మర్చిపోయి జపం చేస్తూ ఉంటే నా మీద కోపమేమో అనుకున్నాను నేను. రామ జపం చేస్తున్నారా, ఎంత గొప్పవాళ్ళు మీరు. ఎప్పుడు నేను విఘ్నం కలిగించనే మీరు చేసుకోండి, హాయిగా చేసుకోండి. అది భార్య సహకరించాల్సిన విధానం, భర్త చెప్పాల్సిన విధానం. పలకరించగల నా జపం అంతా పాడు చేసావు అనకూడదు. నాకు ఈ జపం మీద ఆసక్తి ఉంది, కాసేపు చేసుకుంటా మళ్ళీ నేను పలకరిస్తాను కదా అంటే ఆవిడ సంతోషిస్తుంది. ఈ జపానికి ఆవిడ ఆటంకం చేయదు, లేకపోతే తిట్లే మిగులుతాయి. మాట్లాడే విధానం అండి. అందుకని నేను ఎప్పుడూ రామ రామ అంటాను, నీకు తెలియంది ఏముంది. అందుకని విష్ణువు కథ చెప్పమంటే నాకంటే ముందు ఎవరు ఉండరు, అసలు నాకంత ఇష్టం. అందుకని మాధవ కథాశ్లాఘ సుఖాసక్తుడై, ఆయన మాధవుడు, ఈయన ఉమాధవుడు, తేడా ఏముంది, ఒక అక్షరం తేడా. మా అంటే లక్ష్మీదేవికి భర్త అయినా, ఉమా అంటే పార్వతికి భర్త అయినా, ఏ తేడా ఏముంది, ఒక అక్షరం. అందుకని ఎంత మంచి మాట అడుగు. చూడండి, మీరు గమనించండి ఒకసారి, శివతత్వం భార్యతో అంత శృంగార రసభరితమైన సన్నివేశంలో ఉన్నవాడు భార్య విష్ణువు కథ గురించి చెప్పమంటే అంత ఆసక్తిగా చెబుతాడా? ఎంత మంచి ప్రశ్న వేశావు. నాకెంత ఇష్టమైన వాడు విష్ణువు అంటే, నేను చెప్తా తప్పకుండా చెబుతా. మాధవ కథ శ్లాఘ సుఖాసక్తుడై, అది కథలు మొదలుపెట్టాడు. ఇవాళ మీరు ఈ పద్యంలో ఒక్క మాట గమనించండి, నాలుగు లవులు పెట్టాడు. లవలీ పల్లవ పండురంబులగు గల్ల శ్రోణులన్ చంద్రికా లవలీలన్ దరహాసంపెసగా వికేళన్ వైలమగోల పేలవలీలంగుని తెచ్చి అంక కదళాలంకారముంజేసి బాల విధూత్తం సుడుబల్కి మాధవ కథా శ్లాఘ సుఖాసక్తుడై. సరదాకి పట్టుకున్న మాట విని ఆనందించండి. ఇది నిజమా అంటే ఎలా నిజమవుతుంది, ఎంత బాగుంది చెప్పుకుంటే. అంతే, లవలి ఒక లవ్, పేలవలీలన్ ఇంకో లవ్, బాల విధూత్తంసుడు ఇంకో లవ్, చంద్రికాల వలీలన్ ఇంకో లవ్. ఇన్ని లవ్లు ఎందుకు పెట్టాడు అంటే ఇది లవ్ సంభరితమైన సన్నివేశం పార్వతీ పరమేశ్వరుల మధ్యన. ఇంత ఆధునికమైన వ్యాఖ్యానంతో సరదాగా చెప్పుకుంటే ప్రతి కావ్యం బాగుంటుందండి, ప్రతి పద్యం బాగుంటుందండి. ఆ ప్రేమను మన జీవితాల్లో నింపుకోగలగాలి. అలా మొదలుపెట్టి విఠలోపనిషత్ బోధిస్తున్నాడు శివుడు చెబుతున్నది మీరు గమనించండి. విఠలోపనిషత్ ఇది అన్ని ఉపనిషత్తుల కంటే భిన్నమైనది. మహానుభావులు, భగవత్ పురుషులు, అవతార పురుషులు ఇక్రాల కృష్ణమాచార్య గారు అద్భుతమైన గ్రంథం రాశారు పాండురంగ మహత్యం మీద ప్రత్యేకంగా. ఆయన పిహెచ్డీ అదే. అందులో ఈ విఠల తత్వాన్ని రామకృష్ణుడు ఎలా ప్రతిపాదించాడో చాలా గొప్పగా చెప్పారు ఆయన. మరెవరు చెప్పలేరు, మహాయోగి అంతకంటే ఎవరు చెప్తారండి. ఆ విఠల తత్వం పూర్తిగా భిన్నమైంది. మనం నా శక్తి మేరకు నేను పుండరీకుడు కథలోను, సుశీల కథలోను, నిగమశర్మ కథలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వారి గ్రంథం ఆధారంగా, వారి భావాల ఆధారంగా నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను. నేను చెప్పగలను అని నేను అనుకోవడం లేదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ విఠలోపనిషత్తుని ప్రారంభిస్తున్నాడు ఆయన. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆయన కథ ప్రారంభించేంతలో ఒక అద్భుతం జరిగింది.